ఎవరికైనా మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ అయిన నాలుగు ఐదు సంవత్సరాలకో లేదా పది సంవత్సరాలకో పిల్లలు కలగనప్పుడు ఎన్నో మెడికేషన్స్ చేస్తూ కూడా వాళ్ళు ఫలించినప్పుడు వాళ్ళు ఏదైనా అమ్మాయినో అబ్బాయినో అడాప్షన్ దత్తత తీసుకోవాలనే ఆలోచన వాళ్ళకు వస్తుంది దత్తత తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన కరెక్టే అయినా కూడా ఆ యొక్క దత్తత తీసుకునే ప్రాసెస్ తెలుసుకొని దత్తత తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ దత్తత తీసుకునేటప్పుడు అసలు ఆ అమ్మాయి లేదా అబ్బాయి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ఆ యొక్క ఫ్యామిలీ అంటే చట్టరీత్యా అడాప్షన్లో తల్లిదండ్రులు మాత్రమే ఇంకొక తల్లిదండ్రులకి అడాప్షన్ ఇవ్వవచ్చు అని చెప్తుంది లా ప్రకారంగా అయితే ఇప్పుడు ఆ తల్లిదండ్రులు లేని అబ్బాయినో అమ్మాయినో దత్తత తీసుకున్నప్పుడు ఆమె లేదా ఆ అబ్బాయి ఎక్కడ పెరుగుతున్నాడు తర్వాత ఆ పాప ఆ బాబు ఎక్కడ పుట్టినాడు ఆ తర్వాత ఆ తల్లి లేదా తండ్రి ఎవరు ఆ యొక్క తల్లి తండ్రులు లేనప్పుడు అసలు ఆ పాప కానీ బాబు కానీ ఎక్కడ పెరిగినాడో అతని ఏజ్ ఎంత ఆ యొక్క వివరాలు చాలా క్షుణ్ణంగా తెలుసుకొని మాత్రమే అడాప్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది ఒక తల్లి లేని పాప లేదా బాబు తండ్రి మాత్రమే అతను వేరే మ్యారేజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని విడిపించుకోవాలనే ఉద్దేశంతో ఏదో అనాథాశ్రమంలో వదిలేసి వెళ్ళినప్పుడు ఆ అనాథాశ్రమం వాళ్ళు ఆ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ దత్తత ఇచ్చే ఆస్కారం ఉండదు ఆ తండ్రి కానీ తల్లి కానీ బ్రతికి ఉన్నప్పుడు తండ్రి లేకుండా లేదా తల్లి లేకుండా వాళ్ళు వేరే మ్యారేజ్ చేసుకుని ఆస్కారంలో లేదా అటువంటి ప్రాసెస్లో వెళ్ళినప్పుడు ఈ యొక్క దత్తత ఈ అనాథాశ్రమం వాళ్ళకి పవర్ రావాలి అంటే ఆ యొక్క తండ్రి కానీ తల్లి కానీ ఆ అనాథాశ్రమంకి పవర్స్ ఇస్తూ ఆ యొక్క సర్టిఫికేషన్ వాళ్ళ యొక్క లీగల్గా ఈవెన్ అనాథాశ్రమం వాళ్ళు కూడా లీగల్గా ఆ పాపల్ని దత్తత ఇవ్వచ్చు అనే విధంగా వాళ్ళు సర్టిఫికేషన్ తీసుకుంటే తప్ప వాళ్ళు ఇంకొకరికి దత్తత ఇవ్వలేరు ఈవెన్ తీసుకున్న వాళ్ళకి కూడా రేపు ఈరోజు దత్తత తీసుకున్న తర్వాత ఎనీ డాక్యుమెంట్స్ ఎటువంటి డాక్యుమెంట్స్ క్లియర్ క్లారిఫికేషన్ కానీ క్లియరేషన్ క్లియరింగ్ కానీ తీసుకోకుండా వాళ్ళు ఏదో మాకు పాపను బాబు మా ఎంబడి ఉంటున్నాడు తీసుకెళ్తున్నాము మేము మా బాబులాగా చూసుకుంటాము మా పాపలాగా చూసుకుంటాము అన్నంత మాత్రమే సరిపోదు వాళ్ళకి ఎప్పుడైతే మీరు ఆ పాపని బాబుని తీసుకెళ్ళి మీ సొంత పాపలాగా సొంత బాబులాగా పెంచాలనుకుంటున్నారో అదేవిధంగా ఈ యొక్క దత్తత పుత్రును దత్తత తీసుకున్న తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అనుకొని ఆ పాపకి ఆ బాబుకి కావలసిన ఫ్యూచర్ లయబిలిటీస్ ఎటువంటివి ఉంటాయి అని తెలుసుకొని మాత్రమే దత్తతకి ముందుకు ఉంటుంది ఓన్లీ మన రిలేషన్లో మన రిలేటివ్స్లో ఎవరైనా పాప బాబు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఒక ప్రాసెస్ దత్తతకి ఉండే ఏదైతే ఫార్మాలిటీస్ కస్టమ్స్ ఉంటాయో అవి చేసుకొని కూడా దత్తత తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఆ దత్తతని మళ్ళీ రిజిస్ట్రేషన్ ద్వారా చట్టపరంగా రిజిస్ట్రేషన్ చేసుకొని అప్పుడు కానీ దత్తతని కన్ఫర్మ్ చేయలేము దత్తపుత్రుడు లేదా దత్తపుత్రిక అన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క అంటే దత్తత తీసుకున్న వాళ్ళు తల్లిదండ్రుల యొక్క ఆస్తిలో పూర్వ అధికారాలు ఆ దత్తపుత్రునికి దత్తపుత్రికకు వస్తాయి రావాలి అన్నప్పుడు వాళ్ళకి లీగల్గా సర్టిఫికేషన్ లేకుండా తీసుకున్న యొక్క అడాప్షన్ చెల్లనప్పుడు ఆ యొక్క పాప కానీ బాబు కానీ మేజర్ అయిన తర్వాత ఆ ఆస్తిలో ఆ యొక్క అడాప్టెడ్ సన్ కానీ డాటర్ కానీ ఈ ఆస్తి రాదు ఇతను అడాప్టెడ్ సన్ డాటర్ కాదు లీగల్గా ఇతనికి ఎటువంటి హక్కు లేదు అని ఎవరైనా ఆబ్జెక్షన్ పెడితే ఎవరైనా అంటే ఆ యొక్క తల్లిదండ్రుల రిలేటివ్స్ తమ్ముడు అన్న చెల్లి తాత తండ్రి తల్లి ఎవరైనా వాళ్ళకి ఆ పాప కానీ బాబుకి కానీ ఆ యొక్క ఆస్తిలో భాగం ఇవ్వను అనుకున్నప్పుడు ఈ యొక్క సర్టిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అది మాత్రమే పనికి మిగతా ఏవైనా ఓరల్గా కానీ లేదా ఏదైనా ఇల్లీగల్ అంటే unauthorized తీసుకున్న దత్తత చెల్లనప్పుడు వాళ్ళు అన్యాయమైపోతారు పోతారు you watching lovely tv you seeing me in lovely tv మీ అందరూ लवली టీమ్ కి लवली ఛానల్ subscribe చేయండి please subscribe like and share वीडियोस की చేయండి ఇంకా షేర్ చేయండి please subscribe like and share lovely tv thank you thank you